తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపటి నుంచి వారాహి దీక్షను చేపట్టబోతున్నారు. వారాహి అమ్మవారి దీక్షను ఆయన తీసుకుని దాదాపుగా 11 రోజుల పాటు ఈ యొక్క దీక్షను చేయబోతున్నారు. గతేడాది జూన్లో కూడాను ఈ యొక్క వారాహి దీక్షను తీసుకున్నారు. ముఖ్యంగా అంటే వారాహి దీక్ష తీసుకున్న తర్వాత ఆయన కొంతమేర ఎందుకంటే విజయాలు ఎక్కువ వచ్చినాయి, ఆయనకి మంచి పరిణామాలు శుభ పరిణామాలు వచ్చాయి కాబట్టి మళ్ళీ ఆయన తిరిగి 11 రోజుల పాటు ఈ యొక్క వారాహి అమ్మవారి దీక్ష చేపట్టబోతున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ 11 రోజులు పాళ్ళు పండ్లు దవాహారం మాత్రమే ఆయన సేవిస్తారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏమి ఫుడ్ కానీ ఇంకేమి తీసుకునే పరిస్థితి ఉండదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి కొంతమేర దైవభక్తి ఎక్కువ. ఆయన హనుమంతుని కానివ్వండి, అలాగే దుర్గామాతను కానీ పూజించడం కానీ చాలా ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. ఆయన చూసుకున్నట్లయితే ఆయన చేతికి ఉంగరం కానివ్వండి, అలాగే మెడలో ఉన్న అమ్మవారి ప్రతిమ కానివ్వండి కొన్ని సంకేతాలు సూచిస్తాయి. ఖచ్చితంగా ఆయనకి భక్తి భావం ఎక్కువ అనేది కూడా చాలా క్లియర్గా తెలియజేస్తుంది. ముఖ్యంగా రేపటి నుంచి 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష తీసుకోబోతున్నారు. గతంలో కూడాను ఆయన వారాహి యాత్రకు ముందు ఈ యొక్క దీక్షను తీసుకున్నారు, కొంతమేర యజ్ఞాలు పూజలు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు కూడాను చండీ యాగం కొన్ని యాగాలు చేసిన పరిస్థితి అయితే ఉంటుంది. సో ఈరోజు మొత్తం పూజలు అనుసరిస్తారు ఆయన. సో ఖచ్చితంగా రేపటి నుంచి ఈ యొక్క వారాహి దీక్ష అమ్మవారి దీక్ష ఏదైతుందో వారాహి అమ్మవారి దీక్షను ఆయన చేపట్టబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే గత జూన్లో ఈ వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్కు కొంతమేర మంచి శుభ పరిణామాలు జరిగినాయి, మంచి విజయం కూడా సాధించారు. అలాగే ఎన్నికల్లో మంచి రిజల్ట్ రావడంతో కూడాను గత ఏడాది ఏదైతే అమ్మవారి దీక్ష తీసుకున్నారో అదే దీక్షను మళ్ళీ ఈ 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్ష తీసుకొని ఉన్నారు. దాదాపుగా ఈ 11 రోజుల నుంచి దాదాపుగా 20 రోజుల పాటు విజయవాడ లేదంటే మంగళగిరి పార్టీ ఆఫీస్లోనే పరిసర ప్రాంతాల్లోనే ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా డిప్యూటీ సీఎంగా కీలకమైన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన కొన్ని కీలకమైన శాఖలు గ్రామీణాభివృద్ధి కానీ మంచినీటి సరఫరా కానీ అలాగే అడవుల శాఖ కానీ వీటన్నిటికి సంబంధించి మంచి డెవలప్మెంట్ చేయాలని ఆయన భావిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 2 రోజులు అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన తర్వాత ఆయన ఏ విధంగా మంగళగిరి పార్టీ ఆఫీస్ బయట కొంతమేర ప్రజలకు మంచి చేయడానికి ప్రజావాణి నిర్వహించారు మనం అందరం చూసాం. అలాగే దాని తర్వాత ఈ వారాహి దీక్ష ముగిసిన తర్వాత కూడాను ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమాన్ని ఆయన కొనసాగించబోతున్నారని చెప్పేసి కొన్ని సంకేతాలు వస్తున్నాయి. అలాగే తర్వాత పిఠాపురం కూడా వెళ్ళనున్నారు. పిఠాపురంలో గతంలో మాటిచ్చిన విధంగా ఆయన గెలిచిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత పిఠాపురం వెళ్ళబోతున్నారు. గతంలో మాట ఏ విధంగా అయితే ఇచ్చారో పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీసుకుంటాం, దీన్ని అభివృద్ధి చేస్తామనే మాట ఇచ్చారు. సో ఖచ్చితంగా ఈ వారాహి అమ్మవారి దీక్ష ముగిసిన అనంతరమే పిఠాపురం వెళ్ళే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కొనిదెల పవన్ కళ్యాణ్ ఆయన వారాహి అమ్మవారి దీక్షను తీసుకుపోతున్నారు. గతంలో ఏదైతే జూన్లో ఈ యొక్క వారాహి దీక్షను తీసుకున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అంటే ఆయన ఆహారాన్ని ఏమి సేవించకుండా పాలు పండ్లు అట్లాగే ద్రవాహారం మాత్రమే సేవిస్తారు. దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎందుకు ఈ యొక్క దీక్షను చేపడుతున్నారంటే గతం జూన్లో ఆయన ఈ యొక్క వారాహి విజయయాత్రకి వెళ్ళే ముందుగానే ఈ యొక్క దీక్షను చేపట్టారు, యజ్ఞాలు చేశారు, పూజలు చేశారు. సో దాని తర్వాత ఎలక్షన్స్ రిజల్ట్ మనం చూసాం, ఆ యొక్క సెంటిమెంట్ను కొనసాగించే విధంగా ఎలక్షన్ రిజల్ట్ మొత్తం కూడాను దాదాపుగా వన్ సైడ్ అయిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా అంటే పవన్ కళ్యాణ్కి దైవభక్తి ఎక్కువ ఉంది కాబట్టి సో డెఫినెట్లీ ఈ యొక్క దైవభక్తి వల్లనే మనం విజయం సాధించామనే ఆయన సెంటిమెంట్గా తీసుకొని మళ్ళీ ఒక 11 రోజులు ఈ సంవత్సరం కూడాను రేపటి నుంచి దాదాపుగా 11 రోజుల పాటు ఈ యొక్క వారాహి అమ్మవారి దీక్ష చేపట్టబోతున్నారు. ఆయన ముఖ్యంగా ఆంజనేయ స్వామి అన్న అలాగే దుర్గామాత అన్నా సరే అపారమైన దైవభక్తి ఉంది. సో ఆయన మెడలో ఉన్న ప్రతిమను చూసినా సరే దాదాపుగా అమ్మవారి ప్రతిమ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది మనకు అప్పుడప్పుడు చూసుకున్నట్లయితే. సో ప్రస్తుతానికి ఈ 11 రోజులు కూడా రానున్న 11 రోజులు కూడా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ యొక్క అమ్మవారి వారాహి దీక్షను చేపట్టబోతున్నారు. సో ఈ యొక్క వారాహి దీక్ష ఒక సెంటిమెంట్గా ఆయన భావిస్తున్నారు. ప్రతి ఏడాది ఇలాగే జరిగే అవకాశం ఉంటుందని కూడా కొంతమేర పార్టీ శ్రేణులు పార్టీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి, ఎందుకంటే గత జూన్లో ఈ యొక్క వారాహి అమ్మవారి దీక్షను తీసుకున్న తర్వాత మంచి విజయం వచ్చింది కాబట్టి దాన్ని సెంటిమెంట్గా కొనసాగించాలని చెప్పేసి రేపటి నుంచి కూడాను పవన్ కళ్యాణ్ యొక్క వారాహి అమ్మవారి దీక్షను తీసుకోబోతున్నారు. Please do subscribe to KTV Telugu.